మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేసి ఈ రోజుతో 97 రోజులైంది. మరి 1200 కిలోమీటర్ల మైల్ రై మొన్ననే పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా యువగలం పాదయాత్ర సాగుతుంది. ఈ యొక్క పాదయాత్ర సందర్భంగా నంద్యాలకి 16వ తేడు నారా శ్రీ నారా లోకేష్ గారు రాబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ప్రజలు, మహిళలు, ప్రతి ఒక్కరు బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఒక విన్నపం అనుకోండి. ఎందుకంటే మన కోసము ఆయన ఇల్లు, తల్లి తండ్రి, వాళ్ళ భార్య బిడ్డలు అందరినీ వదిలేసుకొని 4000 కిలోమీటర్లు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నాడు. కారణము ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు. మహిళలకి అయితే ఎక్కడ చూసుకున్నా కూడా నిత్యావసర సరుకులతో సహా ప్రతి ఒక్క ధరలు ఈరోజు పెరిగిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. మరి పేద ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క అభివృద్ధి లేదు. ఏమన్నా కూడా వందేసి వేయిదొబ్బే స్కీమ్లో ఈరోజు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటిని తెలుసుకోవడానికి, తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యకి హామీ ఇవ్వడానికి ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకుంటూ మన నంద్యాలకి 16వ తేదీ రాబోతున్నారు. ఖచ్చితంగా ఏ ఆయన ఇంతవరకు ఎంటర్ అయిన ప్రతి ఊరిలో బ్రహ్మరథం పట్టారు. ఈరోజు మన నంద్యాలకు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఘన స్వాగతం నారా లోకేష్ గారికి తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ Jio-1 ఏదైతే పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని గొంతు తొక్కేద్దాం అనుకున్నారో అది కూడా ఈరోజు కోర్టులో కొట్టేయడం జరిగింది. అసలు ఈ Jio-1 అనేది ఎంతో ఒక స్టూపిడిటీతో పెట్టారంటే, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎన్నైనా అరాచకాలు చేసుకోవచ్చు కానీ ప్రతిపక్షం అయితే గొంతు లేపకూడదు, దాని మీద ధర్నాలు చేయకూడదు అంటే ఎక్కడి వరకు సాధ్యం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అయినారండి? ఎన్ని దీక్షలు చేయలేదు, ఎన్ని ధర్నాలు చేయలేదు, ఎంత వచ్చి ఎన్ని ర్యాలీలు చేసిండరు, బయటకు వచ్చి ఎంత మాట్లాడిండరు. ఇవన్నీ ప్రతిపక్షంకు ఉండాల్సిన ఒక వెన్నెముక. ఈరోజు దాన్ని మీరు తొక్కాలని చూశారు. కానీ ఎప్పటిలాగే మీరు చేసే అరాచకాలకి ఇప్పటికీ ఇది 10వసారో 20వసారో మీరు ఇక్కడ చేస్తారు, హైకోర్టులో పోయి తిట్టు తినిపించుకుంటారు. ఈరోజు నిజంగా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు న్యాయ పోరాటం చేస్తే ఏదైనా కూడా మళ్ళీ మనం సాధించచ్చని నమ్మకం మాకు వచ్చింది. ఈ యొక్క Jio-1 రద్దు చేసినందుకు చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాము. మాకు ప్రతిపక్షాలుగా మేము బయటకు వచ్చి పోరాడడానికి మాకు ఇది ఒక బాగా ధైర్యం ఇస్తుందని కూడా ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను.